విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలంలో వందలాది ఎకరాల్లో అక్రమ చేపలు చెరువులు పెంపకం యదేచ్ఛగా రైవాడ ఇరిగేషన్ నీళ్లు వాడకం పట్టించుకొని అధికారులు విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలంలోనే వందలాది ఎకరాల్లోనే అక్రమ చేపల చెరువులంటివంటి పెంపకాలంటివంటి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ దాదాపు 400 ఎకరాల్లోనే అక్రమ చేపల చెరువులు పెంపకాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడో తూర్పు గోదావరి, అమలాపురం, భీమవరం అనేకటువంటి ఇతర జిల్లాలకు చెందినటువంటి చేపల అక్రమ వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి రైతులకు డబ్బులు ఆశలు చూపించి వందలాది ఎకరాల్లో ఇక్కడ చేపల చెరువులంటివంటి తవ్వకాలు చేపడతా ఉన్నారు. ఇక్కడ రైవాడ ఇరిగేషన్ నీళ్ళు ఏదైతే ఉన్నాయో దాన్ని అనాథరేజ్డ్గా అక్రమంగా ఉపయోగించుకుంటా ఉన్నారు. ఇరిగేషన్ అధికారులకి వేలాది రూపాయల ముడుపులు చెల్లించి ఇరిగేషన్ నీళ్ళని దారి మళ్లించి చేపల చెరువులకి ఉపయోగిస్తూ ఉన్నారు. రైతులకి నీళ్లు దొరకకుండా చేయడమంటువంటిది జరుగుతూ ఉంది. రెండో పక్క నుండి ఇక్కడ ఉన్నటువంటి చేపల చెరువులు ఏదైతే ఉన్నాయో ఆ చేపల చెరువులన్నింటికి కూడా చికెను, పశుమాంసం, వ్యర్థ పదార్థాలని గ్రైండింగ్ చేసి దానికి మిషన్లు పెట్టి యంత్రాలు తీసుకొని వచ్చి గట్ల మీద పెట్టి దాని ద్వారా ఆ చేపల చెరువుల్ని వేస్ట్ వ్యర్థ పదార్థాల ద్వారా పెంపకాలంటువంటి చేపడుతూ ఉన్నారు. చేపల చెరువులకి గ్రోత్ రావడం కోసం ఇటువంటి పనులు అటువంటివి చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఫీడింగ్ అటువంటిది మాంసం పెట్టడం వల్ల ఆ మా చేపలు తినేటువంటి అనేక మంది ప్రజలకి, ప్రజానీకానికి అనేకటువంటి సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అనారోగ్యం పాలయ్యి తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎంట్లే సంబంధిత అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ, ఫిషింగ్ అధికారులు కానీ పట్టించుకొని ఎంట్లే చేపల చెరువులు డిస్మెంటల్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు కలిగొట్ల ప్రాంతంలోని రాత్రి అక్రమంగా మాంసాన్ని చేపల చెరువుల్లో వేస్తూ ఉంటే గ్రామస్తులు ముందస్తు సమాచారంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఈరోజు సిపిఎం పార్టీ మొత్తం కలిగొట్లు, కొత్తపేంట, అదేవిధంగా తారువ, అలమండ, దేవరాపల్లి ప్రాంతాల్లో చేపల చెరువుల మీద పర్యటన చేసి అనేకటువంటి విషయాల్ని చూసింది, పరిశీలన చేసింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తిగా చేపల చెరువుల్ని అక్రమంగా అనుమతులు లేని ఏదైతే ఉన్నాయో అన్ని డిస్మెంటల్ చేయాలి, వ్యర్థ పదార్థాలు వేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. ఈ కరోనా వల్ల దేశం నాశనం అవ్వక ముందే జాగ్రత్తగా ఉండాలి. చేతులకి శానిటైజర్, గ్లౌజులు, మాస్కులు బయటికి వెళ్లేటప్పుడు పెట్టుకొని వెళ్ళండి. సురక్షితంగా ఉండండి. అందరికి నమస్కారములు. మనం అందరం ఇంట్లోనే ఉందాం. మనల్ని, మన కుటుంబాన్ని, మన దేశాన్ని కాపాడుకుందాం. కరోనా మహమ్మారిని తరిమికొడదాం. న్యూస్ ఇండియా లైవ్ టీవీ వార్తా ప్రసారాలను చూస్తూనే ఉండాలి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.